रमजान प्रति समृद्धि से गृहस्थ वर्ष समृद्धि से ग्रस्त गृह समृद्धि से आने का आनंद हो येन देवा पवित्रेण आत्मान हृदय येन सांसारेण मां आनंद प्रदान राजा बच्चन भवितवान तथा ध्यागम ग्रहण महिम येन ब्रह्म विदो महे उदम ब्रह्म मणि महे इंद्र सुनिधि सांबा गुणात समस्त श्यावरण समीक्षा एवं राजा गुणात्मा ज्ञान वेदां भूतेन ज्ञानात ग्रहणेवता आनंद हो लक्ष्मण वरदान समय श्रीरामचंद्र देवता कृपा हनुम समेत श्रीरामचंद्र देवता परिपूर्ण ग्रहण निर्भ्रमाण नायक अखिलांड ब्रह्मांड नायक वेद वेदांत वेद्य पुराण पुरुषोत्तम कामधेय श्री जनन श्रीरामचंद्र देवता प्रीत्यर्थम लोक कल्याणार्थम सीता लक्ष्मण वरद शत्रुघ्न हनुम समेत श्रीरामचंद्र देवता पाणिग्रह स्वाख्यांकारयिष्ये ृंदोदेवता विश्वेत्ता सवनो वर्त्वा नक्षत्रा देवता वृंदो आरापच्चा रक्षाबंधन मूर्तकाले सूर्यादीनां वानां ग्रहाणां अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु रक्षाज्ञानं वाशिंगं वर्तनामनां सीतारामचंद्र भगवान వస్త్రాలు స్వామి దేవతాభ్యసంతో సీతారామచంద్ర స్వామి మధువర్గాన్ని పూజయిత్వాన్ తదంగత్వేన శుభూర్తకాలే ఈ భూలోకానికి ఇచ్చేసిన తర్వాత అందుకనే ఈ భూమి అంతా కూడా రాముడు నడయాడినటువంటి భూమి. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాముడు తిరిగినటువంటి భూమి. అంతటా కూడా రాముడే ఉన్నాడు. రామనామం అంతా కూడా వ్యాపించే ఉన్నటువంటి అలా ఉన్నటువంటి రాముడే మొట్టమొదటిగా ఉగాది పర్వకాలాన్ని అనుసరించుకొని మాసాల నుంచి చైత్రమాసాన్ని అనుగ్రహించుకొని దేవతా కళ్యాణం మొట్టమొదటిగా తాను చేసుకొని ఆ తర్వాత మానవ కళ్యాణానికి నాంది పలుకుతున్నారు. ఎందుకు దేవతా కళ్యాణాలు ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటే శుద్ధ్యర్థం ఉద్ధ్యర్థం శాంత్యర్థం అభిజాగ్రత్త మనం ఉద్ధరించడానికి మనం అభివృద్ధి చెందడానికి శాంతి పొందడానికి మానసికమైనటువంటి ప్రశాంతత పొందడానికి అభ్యుదయార్థంచ భావితరాలకు గొప్పనైనటువంటి వారసత్వాన్ని ఇచ్చేటువంటి లక్షణాల కోసమే దేవతా కళ్యాణాలు ఆచరించాలి.
కనుక దేవతా కళ్యాణాల యొక్క ప్రియమాణస్య మహాజలో మధ్యే పరిభ్రమణాన అనేక కోటి బ్రహ్మాండాన విడదే వ్యక్తావ్యక్త మదాంకారముదత్తవాయురాకాశయస్మాన్ బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే ఆధార సిద్ధి గురోన్నతికజో ప్రవేశించ అతల వితల శతల రసాతల మహాతల వాతాల అంతర్తలే భూర్లోక భోర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోకాదిలోకే మహానాడాయ మానవుడి రాజపండితే ఐరావత పుండరీక వామన ముదాంజన పుష్పవంత సౌభాదిదే అమరావతి భోగవతి నైవవతి గాంధర్వతి కాంచి విలిప్రాణితే ఇంద్రగండ క్షీరగండ కవశగండ భరతగండ రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాక్షిశ్చ రాష్ట్రం ధారయద ब्राह्मण हरिहरस निधो विविध तरु तरु उच्चतर क्रीडा विराजमान दश दिशा बहुरा परिमाण पटवर संदेह जंकार प्रबल गिरकर फल कंठ कुंजिता साधगा मुखार सुधा जीत सारसुत सिदे अतुल वितर सुधा सत्पूत तरुरा चाम्रा सदीप्यमान दशित सिंहासन प्रसिद्ध इंद्र राशोचिता परिवर्तिता सहस्र योजना विस्तर पूर्व शेखरी कृत ध्वज पद विदय योजने कदम वृक्ष निकिताय अस्य जलज मध्य मणि द्वितीय महीने तृतीय मुहूर्ते चतुर्थ कटिकायां चतुर्विश्व नक्षत्रादेवता प्रथमयाम काले पार्थिव कल्प संपस्वादेवता संदो धर्मे जा अर्थे जा कामे जा त्वेषा नादि जरामि नादि जरतव्यां धर्मे जा अर्थे जा कामे जा त्वेषा नादि जरतव्यां नादि जरामि वे जा अर्थे जा कामे जा त्वेषा नादि जरामि नादि जरतव्यां सालक वृतसेरिणि होतका देवता कन्यादान मुहूर्त संप्रसि सिद्धि रसो सीताराम चंद्र भगवान की अंदर उड़ानी दश पूर्वेश दश परेश मत्वंशान पितृण नरगा पुत्रीण फलावाप्ति सिद्ध्यर्थम सालकृत सहिरण्योदक सीताराम चंद्रस्वामिनी कन्यादान अहम कारयिष्ये देवता कल्याणं चेसिनटुवंटि भाग्यमु इंका मिगतावंटि एदी मनकु लभिंचदु పూర్వజన్మ సుకృతం వల్ల మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలం వల్ల మనమందరం ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము అంటే అది నిజంగా మనం చేసుకున్నటువంటి పుణ్యబలమే. అలాంటి ఆ రామచంద్రుడికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి రామచంద్రుడికి మనం కన్యాదానాన్ని వహిస్తున్నాము. ఒక పక్షం ఇరుపక్షాలుగా ఉండి ఇటు స్వామివారికి ఇటు అమ్మవారికి కూడా ఉండి మనమే దేవతా కళ్యాణం చెప్పించేటువంటి స్థాయిలో మనం ఉన్నాము అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనము పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వచనమే మనము ఇదంతా కూడా కన్యాంగరక సంపన్నాంగరక వర్ణార్థ దాస్యామి విశ్వేద్య బ్రహ్మలోక జిగేషయ విశ్వంభర పంచభూత సాక్షి న్యా సర్వదేవత ఇమా కన్యా ప్రదస్యామి పితృణాంతారణాయ వై మిర మమ సోజాత చక్రో సూర్యోజాయ
दिशा ौरात्रे भाषे नक्षत्राणि रूपम् अश्विनम्यात्तम् इष्टं मरिजान अमं मरिजान सर्वं मरिजान ओं शान् दिशां दिशान्तिः सीतारक्षण भरतशत्रु नमस्तमे श्रीरामचन्द्र परब्रह्मणे नमः शुद्धोदक स्नानां सोऽप्यापि शुद्धोस्नानान्तरं वस्त्रं గంధం పెట్టి వస్త్రం ఉంటే వేయండి లేదా అక్షంతం వేసి నమస్కారం చేయండి గంధ పుష్పైన ధ్వజిదాన్ గంధాంధారయామి యది నమోస్తుతే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసతి సులభ మాంగళ యొక్క దేవతాభ్యర్థ భూజరంజ యొక్క దేవతాభ్యర్థ భో నమః ధ్యాయామి ధ్యానమావాయామి ఆశ్రమ పాదారం చేసి పాద్యవశే సకృతం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి జారిక స్నానం సమర్పయామి దేవతాభ్యర్థ సంతో స్నానాకర దేవతాభ్యర్థ భో నమః హిరణ్య వర్ణామణిం సోర్ణ హరసస్నా చంద్రాం త్రిణైల క్లీజాతమేదో భువావ తామావా జాతమేదో లక్ష్మీ ప్రభుగామిని యశ్యామృణ విందే లింగావశ్వం పురుషానహం అయ్యా అక్షంతం పంపించండి అందరికీ అశ్వూర్వారదవ్యాంశనాథ ప్రబోధని శ్రీయన్ దేవే శ్రీర్మా దేవీ ప్రాకారీర్తి చమణినాశ రాత్రభూతోస్మిరా శ్రేష్ఠీం కీర్తిమృద్ధి మే క్షుత్పిపాసాంజేష్టాం లక్ష్మీ నాశయామ్యహం అమూల సమృద్ధిం చా సర్వాన్నిందునే గృహద్వారాంగరీషి ఈశ్వరీ సర్వభూతానాం స్వామి శ్రీ శ్రీర్మే భజతో లక్ష్మీర్మే నశతో మనసక్కామ మాంగూతిం వాచ సత్యమశీమహి పశూరాగో రూపమన్నస్య వై శ్రీశతంశ కర్తమేన ప్రజాభూతామై సంభవకర్తమ శ్రీయం వాసే మే కులే మాతరం పద్మమాలిని ఆప సృసంతు దాని చిక్లే దవసమే కులే విషదేవీ మాతరం శ్రీయం వాసే మే కులే ఆర్ద్రాం పుష్కరణేం శ్రీ సూర్యనామ్య మోహాలిని సూర్యామిరణమై లక్ష్మీ జాతవేదో మమావహ ఆర్ద్రాం వికరణేం శ్రీ మంగళాం పద్మమాలిని చంద్రామిరణమై లక్ష్మీ జాతవేదో మమావహ తా మావహ జాతవేదో జరిగేటువంటి అవకాశం కలిగింది ఈ కళ్యాణంలో ఉండేటువంటి అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు బ్రహ్మముడి దేవతాభ్యో నమో నమః.
సీతారాముడిగా మారి మీ అందరి కూడా శ్రేయస్సును గురించే నిమిత్తమై మీకు అందరి కూడా ఆశీర్వచనాలు అందజేస్తున్నాను. అందరు కూడా ఒకసారి మనసులో స్వామికి నమస్కారం చేసుకోండి. అందరు కూడా సీతారామచంద్ర భగవానికి మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగల్య రక్షణ చేసి పురుషుడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్నమాయమ్మ దేవాది దేవి మంగళమ్ములు కొనగ రామమ్మ వారణాసి విశాలాక్షి శ్రీ విశ్వనాథుని వామ భాగము నందు వెలగుదువి ఘోరకల్మషహారిణి కాంచి విహారిణి కామాక్షి ఘోరకల్మషహారిణి కాంచి విహారిణి కామాక్షి భారగర సంసోత్తారిణి పద్మాక్షి దేవి ముజ్జగమ్ముల గంగమాయమ్మ దేవాది దేవి మంగళమ్ములు గునగ రామమ్మ మందహాసాదైవలసిదాక్షి ఆనంద మందిర మధురగణా మధుర మీనాక్షి చంద్రుని మించిన ముఖమ్మున శుక్రమంతటి ముక్కు వజ్రము చంద్రుని మించిన ముఖమ్మున శుక్రమంతటి ముక్కు వజ్రము అందరడు ఆడవి బ్రోవా ఆపలిల మమ్మీల రావ ముజ్జగమ్ముల గన్నమాయమ్మ దేవాది దేవి మంగళమ్ములు గురుగ రావమ్మ కర్పూర బంగళాయ సమర్పయామి ఇక్కడ వేయచ్చు లేదా పటాభిషేకం ఇచ్చిన దాని అక్కడ కూడా వేసుకోవచ్చు. సురేష్ గారు కళ్యాణ సందర్భంగా పిండి రవి భవానీ గారు కళ్యాణం సందర్భంగా 116 రూపాయలు శ్రీమంతుల గంగాచారి గారు కళ్యాణం సందర్భంగా 116 రూపాయలు గారు కళ్యాణం సందర్భంగా 50 రూపాయలు కళ్యాణ సందర్భంగా 51 రూపాయలు దయచేసి మీరందరి అత్యంత లోపల బయటకైతే రాని అని చెప్పేసి ఉండరు ఇక్కడ ఇక్కడ ఉండు.
శంకర్ గారు లక్ష్మీబాయి గారు చూసిండు సంగత ముక్కలు నేను కొండ ఐదు వందల పదహారు రూపాయలు లక్ష్మీనారాయణ గారు నూట పదహారు రూపాయలు